చేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు అంబాపతి గోవింద్ గారు, మరి మా తోటి మిత్రులందరికీ ఉద్యమ అభినందనలు. ఈరోజు భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్, ఆర్ఎస్ఎస్ పరివాహ బృందం కేంద్రంలో నల్ల చట్టాలను తెచ్చి అట్టు అడుగు వర్గాలను సర్వనాశనం చేసే విధంగా ఈరోజు బీజేపీ గవర్నమెంట్ పయనిస్తూ ఉంది. మరి దీనిని వెంటనే కేంద్ర ప్రభుత్వము వెనక్కి తీసుకోకపోతే ఈరోజు ఢిల్లీ యూనివర్సిటీలో అయితేమే, మరి శంషాబాద్ మహిళలు చేస్తున్నటువంటి ఉద్యమం ఏమైతేనేమి, మరి అస్సాంలో చేస్తున్నటువంటి ఉద్యమాలు అయితేమి, ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఉత్తర భారతదేశంలో విపరీతమైన అణచివేతలకు గురి చేస్తూ ఉంది. మరి వీళ్ళు హిందూ దేశంగా మార్చే పరిస్థితి, మరి వీళ్ళు దీనిని చట్టంగా పెట్టుకొని ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఈరోజు దేశంలో ఉన్నటువంటి నల్ల చట్టాలన్నింటినీ కూడగట్టుకొని మన పైన వదిలిపెట్టారు. మరి దీనికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే ఈరోజు మైనార్టీలకే నష్టం జరుగుతుంది. మనం హిందువులం కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. మనం హిందువులు అయ్యి ఎంతవరకు చూస్తున్నారంటే ఓట్లేసి వాళ్ళు గద్దె ఎక్కే వరకే మనం హిందువులము, తర్వాత మనము పనికిరాని వాళ్ళము, అంటరాని వాళ్ళము. ఏంటికి తనుగాని కులాలుగా ఈరోజు వాళ్ళు విభజించు పాలిస్తున్నటువంటి చందనంగా చేస్తున్నారని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలు మరొకసారి ఆలోచించల్లా. ఎందుకంటే భారతదేశంలో హిందువులు ఎక్కువ ఉన్నారు, ఇది హిందూ దేశంగా మార్చాలని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే ఆర్ఎస్ఎస్ భావాలతో మాట్లాడుతూ ఉన్నారు. దానికి పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అటువంటి దేశాలను చూసి అవి ఇస్లామిక్ దేశాలు, మరి మనం హిందువులు ఉండాము, వాడ మెజార్టీ ముస్లిమ్స్ ఉన్నారు, మరి వాళ్ళు చేసుకున్నారు ఇస్లామిక్ దేశము, మరి మనం హిందూ దేశం చేయాలని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ కుట్రపూరితమైన ఆలోచన చేస్తూ ఉంది. మరి పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యక పద్ధతిలో ఓట్లేసి గెలిపించినటువంటి పార్టీలు ఎక్కువగా అక్కడ పరిపాలన చేయలేదని చెప్పేసి మనము 1952 నుంచి ఇప్పటి వరకు చూస్తూనే వస్తున్నాం. అయితే ఇప్పుడు వీళ్ళు యొక్క హిందుత్వాన్ని ముందుకు తీసుకొని వచ్చి మనల్ని వంశించి నయవంచన చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వము మనల్ని అణచివేయడానికి గురి చేస్తూ ఉంది. మరి ముస్లింస్కు 2 పౌరసత్వం ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంది. అంతకుముందే ఎస్సీలు ఎస్టీలు బీసీలు కానీ 2 పౌరులుగా ఉన్నారని చెప్పేసి మీరు ఒకసారి గమనించల్లా. ఇది భిన్నత్వంలో ఏకత్వం, భారతదేశము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పడిసే విధంగా వీళ్ళు మనవాదుల యొక్క కుట్ర కుతంత్రాలతో స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం కోసం ఏ బీజేపీ నాయకుడు స్వతంత్ర పోరాటంలో మా నాయకుడు చనిపోయినాడని చెప్పేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈ దేశం కోసం అనేక మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మరి మైనార్టీలు వేల పదుల సంఖ్యలో పోరాటం చేసి ప్రాణాలు అర్పించి అసలు బాసినటువంటి వాళ్ళు ముస్లింస్గానే ఈ దేశంలో ఉన్నారని చెప్పేసి ఈరోజు ఢిల్లీ ఇండియన్ గేట్ పైన చూస్తే ఒకసారి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు అంత ఆలోచించి 72 సంవత్సరాలైనా మనకు ఇప్పటికీ స్వేచ్ఛ సమానత్వం లేదు, మరో స్వతంత్ర పోరాటానికి నాంది పలకల్సిన సమయం ఆసన్నమైంది ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.